यूनियन बैंक मुंदु धर्ना कु दिगिन बीजेपी बीजेवैएम श्रेणुलु नेल्लूरु जिल्ला उदयगिरि नियोजकवर्गंलोनी विंजमूरु यूनियन बैंक एदुट बीजेपी बीजेवैएम नायकुलु धर्ना कु दिगारु। प्रधानमंत्री निरुद्योग युवतनु आदुकुनेंदुकु गानु वारी जीवन भृति कोसम प्रवेशपेट्टिन प्रधानमंत्री एंप्लॉयमेंट जनरेशन प्रोग्राम पट्ल यूनियन बैंक मेनेजर प्राणीत निर्लक्ष्यंगा व्यवहरिस्तुन्नारंटू निरसन तेलियजेशारु। रुणालु मंजूरु चेयालनी बैंक चुट्टू प्रदर्शनलु चेस्तुन्नप्पटिकी मेनेजर अवमानपरिचे विधंगा मात्लाडुतुन्नारनी वारु आवेदन व्यक्तं चेशारु। भोजन विरामं अनंतरं बैंकुकु वच्चिन मेनेजर प्राणीत बीजेपी पार्टी श्रेणुल पट्ल कूडा आग्रहावेशालु व्यक्तं चेयडंतो सर्वत्रा आश्चर्यानिकि गुरय्यिंदि। ई नेपथ्यंलो यूनियन बैंक मेनेजर प्राणीत తన ప్రవర్తనలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు। నా పేరు కజరి వెంకటరం గారు, బీజేపీ జిల్లా కార్యవర్త సభ్యుడిగా పని చేశాను। ఈ రోజు వింజమూర్ యూనియన్ బ్యాంక్ దగ్గర మా అభ్యర్థి అయినటువంటి హరీష్ గారికి లోన్ రాలేదని వచ్చి నేను మేనేజర్ గారితో మాట్లాడుదామని వస్తే అతను లేరు భోజనానికి వెళ్ళున్నారు। వచ్చే లోపల మేము మాట్లాడదామని ఆయనతో ట్రై చేస్తే మీకు బుద్ధి లేదా అని అంటున్నారు। ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నాం। ఇలా ఎవర్నైతే వాళ్ళని మమ్మల్ని ఒక మోడీ గారికి పార్టీలో పని చేస్తున్నా మమ్మల్ని మీరు బుద్ధి లేదా అని అక్కడికి వచ్చారంటే మీరు ప్రజలకు పని చేస్తారా చేయరా అనేది మాకు డౌట్ గా ఉంది। ఇలాంటి ఏయైనా చెరియలు మీరు మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నాను। నా పేరు హరీష్, నేను భారతీయ జనతా యువమోర్చ జిల్లా సెక్రటరీని। మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా యువత కోసం నైపుణ్యం గల యువత కోసం ఎటువంటి తనఖా లేకుండా అందిస్తున్నటువంటి పిఎంఈజీపీ ప్రోగ్రాం ద్వారా రుణం అంటే ఎవరైతే యువత నైపుణ్యం ఉండి చేయూత లేకుండా ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ యువత కోసం ఎటువంటి తనఖా లేకుండా అందిస్తున్నటువంటి ఆ రుణాలు వాటిలో భాగంగా నేను ఒక మన వింజమూరు యూనియన్ బ్యాంక్ ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది 5 నెలల క్రితం। అప్పుడు ఉన్నటువంటి మొదటి బ్యాంక్ మేనేజర్ గారు ప్రమోషన్ వచ్చింది, నేను ఈ ఫైల్ చేయకూడదని చెప్పి కొత్త మేనేజర్ వచ్చిన తర్వాత నేను చెప్పి చేపిస్తా అన్నారు। తర్వాత ప్రణీత్ గారు కొత్త మేనేజర్ వచ్చిన తర్వాత దాదాపు 2 నెలల నుంచి ఫస్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు కారణం చెప్పకుండా। మళ్ళీ రెండోసారి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఉదయం వస్తే సాయంత్రం రా, సాయంత్రం వస్తే ఎల్లుండి రా, ఎల్లుండి వస్తే సోమవారం రా, ఇట్లా పదే పదే తిప్పిస్తూ అసలు వస్తదా రాదా రాకపోతే కారణం ఏంది ఈ కారణం వల్ల రావట్లేదని సరైన కారణం చెప్పకుండా మానసికంగా హింసిస్తూ మీ ప్రధానమంత్రికి ఏం పని లేదు ఆయన పథకాలు పెట్టి మేము డబ్బులు ఇస్తూ ఉండాలా అని అవహేళనగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఇన్ని నెలల నుంచి దాదాపుగా 5 నెలల నుంచి రుణం రాకుండా చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు ఈ ప్రణీత్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నాం। ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయం లేకుండా సరైన కారణం లేకుండా ఈ నా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నటువంటి ప్రణీత్ గారిని సస్పెండ్ చేయాలి। నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం। భారత్ మాతాకి జై।